హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావ టీవీకి అయితే సుఖస్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గానే చెప్పాలి. మరి ఈ మ్యాచ్ అనేది అటు టీమిండియా గెలిస్తే సిరీస్ అనేది గెలుచుకుంటుంది, లేదు ఆస్ట్రేలియా అనేది గెలిస్తే సిరీస్ అనేది సమానమయ్యే ఛాన్స్ అనేది ఉంది. మరి ఈ మ్యాచ్ అది ఎక్కడ అంటే రాయ్పూర్లో అనేది జరుగుతుంది. ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చేర్చాల మంచిది, ఎందుకంటే డూ ఫ్యాచర్ ఉండే ఛాన్స్ ఉంది. 200 ప్లస్ గానే వచ్చే ఛాన్స్ అనేది ఉంది, 220 గానీ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. చాలా టఫ్ టైం గానే మనం చెప్పాలి, ఇద్దరు కూడా సవాల్గానే మరి చెప్పాలి. అయితే విజయట్లో కూడా చాలా వరకు కూడా మరి మార్పులు అనేది వచ్చాయి అనేది చెప్పచ్చు. ఫస్ట్ టీమిండియా చెప్పుకుంటే కుమార్ని ఏమన్నా తీసారంటే కొంచెం పర్సనల్ పని తీసి చాలాకి ఏదైనా ఛాన్స్ ఇచ్చారు. చాలా ఖచ్చితంగా సరే పవర్ ప్లే యూజింగ్ అనేది చేసుకుంటే చాలా మంచిదని నేనైతే మరి అనుకుంటున్నాను. ఖచ్చితంగా సరే ఏమన్నా ప్రసిద్ధ కృష్ణని ఏమన్నా తీసేమన్నా ఆవిష్కానికి ఉంచే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ స్పిన్నర్స్ విషయంలో చూసుకున్నా మరి సుందర్ని ఏమన్నా తెచ్చే ఛాన్స్ ఉందా ఏమో అనేది నాకైతే మరి అనిపిస్తుంది. దుబే వచ్చే ఛాన్స్ అనేది కూడా చాలా వరకు కూడా ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువగా కాదు, కానీ అందరూ కూడా మంచి ఫామ్లు అయితే ఉన్నారనేది మనం అయితే చెప్పాలి. అటు ఇటు గైక్వాడ్ కానీ మరి ఎస్ఎస్వి జైస్వాల్ కానీ కిషన్ నుండి కానీ సూర్య నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అవుతుంది. బౌలర్స్ అయితే కొంచెం అయితే చూసుకోవాలని పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా చాలా వరకు కూడా మార్పులు అనేది వచ్చి అందరూ కూడా మరి హోమ్ ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది వచ్చింది. మరి ఇప్పుడైతే మరి మ్యాక్స్వెల్ లేన్ లోట్ అనేది క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సరే అందరూ కూడా పోరాడతారు అనేది మనం చెప్పచ్చు. హెడ్ అనేది ఉండడు, హెడ్ అనేది అవుట్ చేశారంటే చాలా వరకు కూడా మరి మ్యాచ్ అనేది అయిపోయినట్టుగానే మనం అయితే భావించాలి. మరి వైడ్ అయితే ఉన్నాడు, ఇతను కూడా అవుట్ చేస్తే చాలా వరకు కూడా అవుట్ అయిపోయినట్టుగానే మనం అయితే చెప్పాలి. జాన్సన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే బౌలింగ్ కూడా వేస్తున్నాడు, చాలా వెరీ గుడ్ బౌలర్గా మనం చెప్పాలి. మరి రిజల్ట్కు బలబల చూసుకున్నా ఇక్కడ టీమిండియా బలంగా ఉంది, అటు ఆస్ట్రేలియాకు 50-50 ఛాన్స్ ఎక్కువగా మరి ఉంది. గెలుపు మాత్రం టీమిండియాది అనేది నేనైతే మరి అనుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, మరి లైక్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.